ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిభుజ క్షితిజం శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు గురువారం, శ్రీ షిర్డి సాయిబాబా అని 12 అసలు వారు ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 అసలు వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, దీన్నే జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి అంటాం. ఈరోజు భీష్ముడు మోక్షాన్ని పొందినటువంటి రోజు, వైకుంఠ ప్రాప్తిని పొందినటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు. ఇక ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, పసుపు వస్త్రధారణ, పసుపు వస్త్ర దానం, గోవుకి చేసేటువంటి పసుపుతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. బృహస్పతి పుత్రకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, గ్రహశాంతికి దోహదపడతాయి, గృహంలో శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ రోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపార పరంగా కూడా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. విద్యార్థులు గట్టి ప్రయత్నాలతో రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని విభూతితో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. వాహన కొనుగోళ్లు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన అంచనాలు ఆర్థిక పరంగా కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యవహారిక విషయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహిణులు నిర్వర్తించగలుగుతారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని గులాబీలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తే శత్రు భీతి తగ్గుతుంది. పోటీలను ఎదుర్కొనేటువంటి సత్తా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా రాణిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహ విషయాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాణించగలుగుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని సంపెంగలతో పూజించి గోధుమ రొట్టెను నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది.
కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. విద్యార్థులు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలు శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి పానకం బుడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు వ్యాపార పరంగా కొనసాగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు క్రమశిక్షణ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో విద్యాపరంగా ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి కూడా తారసపడతాయి. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు మటుమాయమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలని వృత్తిపరంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చెరు జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన బాధ్యతలు వ్యాపార పరంగా పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. విద్యార్థులు శుభతో రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. విస్మయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని క్రమశిక్షణతో మాత్రమే పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. కార్మిక రంగం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వైద్య వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి, ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చెప్పేటటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది, వ్యాపార దక్షతని పెంపొందింప చేసుకోగలుగుతారు, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది, కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది, నూతన ప్రక్రియలు ఫలిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది, అభివృద్ధి గోచరిస్తుంది, శుభవార్తలు గృహరీత్యా మహిళలు ఆస్వాదించగలుగుతారు, విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు, క్రమశిక్షణ ఏర్పడుతుంది, శ్రద్ధ ఏకాగ్రత వంటివి పెరుగుతాయి, ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి, రాజకీయ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి, బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. గురువారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కొలువలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటిని దోషం తగ్గుతుంది, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు లేకపోవడంతో పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు, గృహ విషయాల్లో స్త్రీలు శుభవార్తలు వింటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టినప్పటికీ ప్రతికూల పరిస్థితులతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి, నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి, ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి, పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి దోషం తగ్గుతుంది, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం తగ్గుతుంది, నిర్ణయాలు స్థిరంగా తీసుకోగలుగుతారు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి, శత్రు భీతి తగ్గుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పురోగతి కొనసాగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు చేపట్టగలుగుతారు, అభివృద్ది సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, వ్యాపార విస్తరణ వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహనం ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, సంబంధ బాంధవ్యాలు వ్యాపార పరంగా కొనసాగుతాయి, గృహ సంహిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు, నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి, అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టలేకపోతారు, నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు కలిసి వస్తాయి, ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు ఏర్పడతాయి, నూతన ఒప్పందాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి, కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు భీష్మ ఏకాదశి, పరమ పవిత్రవంతమైనటువంటి ధీరోదాత్తుడు విష్ణు సహస్రనామ తత్వాన్ని చక్కగా వివరించినటువంటి భక్తి పరాయణ తత్వం కలిగినటువంటి ధీరోదాత్తుడు ఏకాదశి పర్వదినం. ఈరోజు గృహంలో విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను
ఆచరించడం సర్వే సర్వత్రా కూడాను ఋషులు దేవతల యొక్క ఆశీస్సులకు నాంది పలికేటువంటి సుదినంగా మనం భావించాలి. ఏ గృహంలో అయితే నిత్యం కూడాను దైవనామ సంకీర్తనారవళి వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఆగమనంతో పాటు దేవతల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పేసి శాస్త్రం. ఉపవాసం ఉండేటువంటి వారు ఈరోజు ఉపవాసం ఉండి ఆ భీష్మునికి సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి కథను త్యాగశీలతను అర్థం చేసుకొని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పినటువంటి విశేషాంశాలు భీష్ముల వారి వద్ద ధర్మశాస్త్ర పరిజ్ఞానం తెలుసుకోవలసింది అని చెప్పేసి చెప్పినటువంటి విశేషాంశాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ భీష్ముల వారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సుదినం. లక్ష్మీకటాక్ష సిద్ధి కోసం శ్రీవాస్తు శ్రీత్యా ప్రతి ఒక్కరూ కూడా తమ గృహంలో ఏదో ఒక వారం తప్పనిసరిగా శనివారం అయితే మంచిది. ఆ శనివారం నాడు ఇంట్లో ఉండేటువంటి చెత్త చెదారం తీసేసి ఇల్లంతా కూడాను శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచేటట్టుగా అమర్చుకున్నట్లయితే ఇలా నియమాన్ని గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి సాలిగూళ్ళు విరిగిన పగిలినటువంటి వస్తువులు పనికిరాని వస్తువులని తొలగించినట్లయితే ఆ గృహంలో శ్రీ మహాలక్ష్మి తప్పనిసరిగా ప్రవేశిస్తుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీకటాక్షం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంటి సింహద్వారంపై వినాయకుని యొక్క ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకోవడం చాలా మంచిది. వినాయకుని యొక్క ముఖం ఇంటిలోనికి చూస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇంటి పెరట్లో తులసి మొక్కలు గనక ఉన్నట్లయితే తులసి వనం గనక పెంచినట్లయితే సంధ్యా సమయంలో ఆ తులసి కోట వద్ద దీపారాధన చేయటం లక్ష్మీదేవి ఆగమనానికి నాంది పలుకుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గృహిణి కూడా శ్రీవాస్తురీత్యా పాటించవలసిన నియమంగా గుర్తుపెట్టుకోండి. ధనమూలం ఇదం జగత్ అయినప్పటికీ ఒక్కొక్కసారి ఇతరుల యొక్క మాటలు నమ్మి ధనం పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆలోచన శక్తి వారు చెప్పేటువంటి మాటలకు లొంగిపోకుండా ధనాన్ని చక్కగా కాపాడేటువంటి శక్తి యుక్తులు మీ మనసుకు రావటానికి కూడా తులసీదేవి ప్రదక్షిణం తులసీదేవి వద్ద దీపారాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. మనిషి ఆలోచన శక్తి ఇది మంచి ఇది చెడు అని ఆలోచింపచేయగల శక్తియుక్తులు కూడా దేవతా అనుగ్రహం వల్లనే సంభవిస్తాయి. లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఈ ఆలోచన శక్తి చాలా అవసరం కాబట్టి శ్రీవాస్తురీత్యా కూడాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తెరగండి. మీ యొక్క ఇంటి ముఖద్వారం పైన స్వస్తికు ఓంకారం త్రిశూలం ఇవన్నీ కూడాను మంగళతత్వాన్ని ప్రసాదింపచేసేటువంటివి కాబట్టి వీటిని ఇంటి సింహద్వారం పైభాగాన ఏర్పాటు చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాలు కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇష్టదేవతా చిత్రపటాన్ని మాత్రమే మీ పూజాగదిలో ఉంచి పూజ చేయండి. మీ వంశ కులదైవం ఎవరో ఆ కులదైవానికి మొట్టమొదటిసారిగా పూజను నిర్వర్తించటం శ్రీవాస్తురీత్యా కూడాను ముఖ్యాంశం. ఇంట్లో ముఖ్యంగా మీరు నిద్రించేటువంటి గదిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా సంబంధమైనటువంటి ఫోటోలు కానివ్వండి పూజ చేయటం కానివ్వండి జరగకూడదు. తెలిసి తెలియక
పడక గదిలోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నట్లయితే అనేక విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పడక గదిలో ఉండవలసింది రాధాకృష్ణుల ఫోటో మాత్రమే. మిగతా దేవీ దేవత సంబంధించినటువంటి ఫోటోలు మాత్రం పడక గదిలో ఉండరాదు అనేటువంటి విషయాన్ని శ్రీవాస్తురీత్యా కూడాను గమనించవలసినటువంటి ముఖ్యాంశంగా గుర్తెరగండి. భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధాలు, చక్కటి దాంపత్యం ఇవన్నీ కూడాను విరాజిలింపజేయటానికి కూడాను ప్రసన్న చిత్తులై నవ్వుతూ తీసుకున్నటువంటి మీ కుటుంబ ఫోటోను మీ యొక్క పడక గదిలోని నైరుతి గోడకు వేలాడతీయండి. దానివల్ల కూడాను మీ మనసులు ఉల్లాసంగా ఉంటాయి, అక్కడ లక్ష్మీ కడాక్షం కూడాను వస్తుంది. ఎప్పుడైతే మనసు ఆనందంతో ఉంటుందో ఆ ఆనందమే ఆనందలక్ష్మిగా మనం భావన చెయ్యాలి సుమా. మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్జే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో వెంకటేశశిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం గోవిందాయ నమః. శ్రీ వెంకటేశం గోపాలాయ నమః. శ్రీ వెంకటేశం దేవాయ నమః. శ్రీ వెంకటేశం కేశవాయ నమః. శ్రీ వెంకటేశం. ఓం నమో తిరుమలేశాయ. అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణయన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీ ఋషసో దుహానాః. ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపే దదాతి నస్వం ముషాయతి. భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి నదభాతి తస్కరః. నైనా అమిత్రో వ్యథిరాదధర్షతి దేవాగిశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిః సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే. నసగ్గిస్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజంతస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః. గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్. గావ సోమస్య ప్రథమస్య భక్షః. ఇమాయా గావ సజనాస ఇంద్రః. ఇచ్ఛామి ధృదా మనసా చిదింద్రం. యోజం గావో మేదగథా కృషంచిత్. అశ్లీలా బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతే సూజవసగం రిషంతి. శుద్ధా అపప్రపాణే పిబంతి. ఓం నమో తిరుమలేశాయ నమః. ఓం కాలాంతకాయ నమః. ఓం అఖిలాయ నమః. ఓం కాలగమ్యాయ నమః. ఓం కాలకంఠవంద్యాయ నమః. ఓం కాలకలేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం స్వయంభువే నమః.
ఓం మంభోజనాభయే నమః ఓం స్తంభితవారిధయే నమః ఓం మంభోదినందినీజానయే నమః ఓం శోణాంభోజపదప్రభాయ నమః ఓం కంబుగ్రీవాయ నమః ఓం శంబరారిరూపాయ నమః ఓం శంబనజేక్షణాయ నమః ఓం బింబాధరాయ నమః ఓం బింబరూపిణే నమః ఓం ప్రతిబింబక్రియాదికాయ నమః ఓం గుణవతే నమః ఓం గుణగమ్యాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం గుణప్రియాయ నమః ఓం దుర్గుణధ్వంసకృతే నమః ఓం సర్వసుగుణాయ నమః ఓం గుణభాసకాయ నమః ఓం పరేశాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం పరాయై గతయే నమః ఓం పరస్మై పతాయ నమః ఓం వియద్వాససే నమః ఓం పారంపర్య శుభప్రదాయ నమః ఓం బ్రహ్మాండ గర్భాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మసృజే నమః ఓం బ్రహ్మభోదితాయ నమః ఓం విభవే నమః ఓం స్వభువే నమః ఓం విష్ణవే నమః ఓం జిష్ణవే నమః ఓం మర్ధిష్ణవే నమః ఓం ఉత్సహిష్ణవే నమః ఓం సహిష్ణుకాయ నమః ఓం రాజిష్ణవే నమః ఓం గ్రసిష్ణవే నమః ఓం వర్తిష్ణవే నమః ఓం భరిష్ణుకాయ నమః ఓం కాలయంత్రే నమః ఓం కాలగోప్త్రే నమః ఓం కాలాయ నమః ఓం కాలాంతకాయ నమః ఓం అఖిలాయ నమః ఓం కాలగమ్యాయ నమః ఓం కాలకంఠవంద్యాయ నమః ఓం కాలకలేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం స్వయంభువే నమః ఓం మంభోజనాభయే నమః ఓం స్తంభితవారిధయే నమః ఓం మంభోదినందినీజానయే నమః ఓం శోణాంభోజపదప్రభాయ నమః ఓం కంబుగ్రీవాయ నమః ఓం శంబరారిరూపాయ నమః ఓం శంబనజేక్షణాయ నమః ఓం బింబాధరాయ నమః ఓం బింబరూపిణే నమః ఓం ప్రతిబింబక్రియాదికాయ నమః ఓం గుణవతే నమః ఓం గుణగమ్యాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం గుణప్రియాయ నమః ఓం దుర్గుణధ్వంసకృతే నమః ఓం సర్వసుగుణాయ నమః ఓం గుణభాసకాయ నమః ఓం పరేశాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం పరాయై గతయే నమః ఓం పరస్మై పతాయ నమః ఓం వియద్వాససే నమః ఓం పారంపర్య శుభప్రదాయ నమః ఓం బ్రహ్మాండ గర్భాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మసృజే నమః ఓం బ్రహ్మభోదితాయ నమః ఓం నమశ్చండికాయై మార్కండేయ ఉవాచ ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ బ్రహ్మోవాచ
अस्ति गुह्यतमम् विप्र सर्वभूतोपकारकम् देव्यास्तु कवचम् पुण्यम् तच्छृणुष्व महामुने प्रथमम् शैलपुत्री च द्वितीयम् ब्रह्मचारिणी तृतीयम् चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् पञ्चमम् स्कन्दमातेति षष्ठम् कात्यायनीति च सप्तमम् कालरात्रीति महागौरीति चाष्टमम् नवमम् सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना अग्निना दह्यमानस्तु शत्रुमध्ये गतोरणे विषमे दुर्गमे चैव भयार्ताः शरणम् गताः न तेषाम् जायते किञ्चिदशुभम् ऋणसङ्कटे नापदम् तस्य पश्यामि शोकदुःखभयम् न हि यैस्तु भक्त्या स्मृता नूनम् तेषाम् वृद्धिः प्रजायते ये त्वाम् स्मरन्ति देवेशि रक्षसे तान्न संशयः प्रेतसंस्थातु चामुण्डा वाराही महिषासना ऐन्द्री गजसमारूढा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढा कौमारी शिखिवाहना लक्ष्मीः पद्मासना देवी पद्महस्ता हरिप्रिया श्वेतरूपधरा देवी ईश्वरी वृषवाहना ब्राह्मी हंससमारूढा सर्वाभरणभूषिता इत्येता मातरः सर्वाः सर्वयोगसमन्विताः नानाभरणशोभाढ्या नानारत्नोपशोभिताः दृश्यन्ते रथमारूढा देव्यः क्रोधसमाकुलाः शङ्खम् चक्रम् गदाम् शक्तिम् हलम् च मुसलायुधम् खेटकम् तोमरम् चैव परशुम् पाशमेव च कुन्तायुधम् त्रिशूलम् च शार्ङ्गमायुधमुत्तमम् दैत्यानाम् देहनाशाय भक्तानामभयाय च भारयन्त्यायुधानीत्थम् देवानाम् च हिताय वै नमस्तेऽस्तु महारौद्रे महाघोरपराक्रमे महाबले महोत्साहे महाभयविनाशिनि त्राहि माम् देवि दुष्प्रेक्ष्ये शत्रूणाम् भयवर्धिनि प्राच्याम् रक्षतु मामैन्द्री आग्नेय्यामग्निदेवता दक्षिणेवतु वाराही नैऋत्याम् खड्गधारिणी प्रतीच्याम् वारुणी रक्षेत् वायव्याम् मृगवाहिनी उदीच्याम् पातु कौमारी ऐशान्याम् शूलधारिणी ऊर्ध्वम् ब्रह्माणि मे रक्षेदधस्ताद्वैष्णवी तथा एवम् दश दिशो रक्षेच्चामुण्डा शववाहना जया मे चाग्रतः पातु विजया पातु पृष्ठतः अजिता वामपार्श्वे तु दक्षिणे चापराजिता शिखामुद्योतिनी रक्षे दुमामूर्ध्नि व्यवस्थिता मालाधरी ललाटे च भ्रुवौ रक्षेद्यशस्विनी त्रिनेत्रा च भ्रुवोर्मध्ये यमघण्टा च नासिके शङ्खिनी चक्षुषोर्मध्ये श्रोत्रयोर्द्वारवासिनी कपोलौ कालिका रक्षेत् कर्णमूले तु शाङ्करी नासिकायाम् सुगन्धा च उत्तरोष्ठे च चर्चिका अधरे चामृतकला जिह्वायाम् च सरस्वती दन्तान् रक्षतु कौमारी कण्ठदेशे तु चण्डिका घण्टिकाम् चित्रघण्टा च महामाया च तालुके कामाक्षीचिबुकम् रक्षेद्वाचम् मे सर्वमङ्गला ग्रीवायाम् भद्रकाली च पृष्ठवंशे धनुर्धरी नीलग्रीवा बहिः कण्ठे नालिकाम् नलकूबरी स्कन्धयो खड्गिनी रक्षेद्बाहू मे वज्रधारिणी ॐ नमो तिरुमलेशाय श्री
గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నమో తిరుమలేశాయ Thank you.
చంద్రవదనలు నీకు సేవ చేయి.